ఎందమ్మా, నువ్వు పాడితే లోకమే పాడదా, నువ్వు ఆడితే లోకమే ఆడదా. నువ్వు పాడకున్నా పాడిస్తావు, నువ్వు ఆడకున్నా ఆడిస్తావు. వాపు చాలా కష్టం రా. ఒక్కొక్కరు మొగుణ్ణి ఎట్లా ఆడిస్తారండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, మా ఇంటి పక్కనున్న అంకులు ఆ బాధ అనుభవించలేక నాతోటి చెప్పుకోలేక కుమిలి కుమిలిపోతున్నాడని. మేము ఇద్దరం మాట్లాడుతున్నాం, మహేష్ గారు రాక్షసి వస్తుందని. ఎందుకు సార్ భయపడతారా సార్ ఎవరైనా లేడీస్? ఖాళీ కన్ను చూపులతోటే కంట్రోల్ చేయాలి సార్ భార్యను అని చెప్పాను. పులి పులిలా ఉండాలి సార్ భార్యకు భయపడొద్దు అన్నాను. ఏమో అవన్నీ నాకు తెలియదు మహేష్ గారు, కాకుంటే పులి మీద అమ్మవారు కూర్చున్నట్టు మా ఆవిడ కూర్చుంటుందని. మనం పులులేమే మహేష్ గారు అంట. సాయంత్రం తెల్లారంగనే ఆఫీస్కి 10:30కి పోవాలి ఆయన. ఈయన 10:00 ఇంట్లోంచి వెళ్ళి బయలుదేరుతాడు. ఒక్కొక్కసారి మార్నింగ్ 9:30కి, నేను 9:30కి వెళ్ళిపోవాలి, చాలా అర్జెంట్ వర్క్ ఉంది, మేనేజర్ పిలిచాడంటే మీ మేనేజర్కి ఇప్పుడు ఫోన్ చేస్తా అంట. కరెక్ట్గా 10:00 వెళ్ళు, 5 మినిట్స్ 10:25 ఆఫీస్లో ఉండాలి. ఆఫీస్కి రీచ్ అయిన తర్వాత వీడియో కాల్ చేయాలి. ఏ అట్లా కాదు చెప్పేది, అవన్నీ నాకు తెలియదు. 6:00 ఆఫీస్ అయిపోతుంది, 6:20కి ఇంట్లో ఉండాలి. అందుకోసమే తల్లి నువ్వు ఆడితే ఆడతారు, నువ్వు పాడితే పాడతారు. సో అలాంటి ఆటా పాటలతో తెల్లారిందోయ్ మామ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మామస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేసుకుంటున్నాను. ఓకే, సో ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈరోజు ఆయన ఆయుధం పట్టిన చేతితోటి అక్షర నైవేద్యాన్ని చేసినటువంటి దాశరథి కృష్ణమాచార్య పుట్టినరోజు ఈరోజు. మహాకవి, చాలా అంటే చాలా గొప్ప మహాకవి అతను. ఎంత గొప్ప మహాకవి అంటే, ఒక 4 ముక్కల్లో నిజాం నిరంకుశ తత్వంపై కులంతో కవాతు చేసి తెలంగాణ గుండెల్లో చైతన్యపు అగ్నికణం రగిలించిన మహాకవి దాశరథి జయంతి సందర్భంగా ఈరోజు మనం నివాళులు తెలియజేస్తున్నాం మహానుభావుడికి. నిజంగా దాశరథి రంగాచార్య అని ఇంకో ఆయన ఉంటాడు ముసలాయన. ఆయన మోదుగ పూలు అని ఒక నావెల్ రాశాడు, చెప్తాను ఎలా రాశాడు ఏంటి ఆ నావెల్. అండ్ అలాగే ఈరోజు చాలా బ్యూటిఫుల్ డే, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి డే ఈరోజు. అవునా, మామకి ఇష్టమైనటువంటి డే కూడా ఉందా? అంటే ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవం. ఆహా ఏమి రుచి, తినరా మైమరచి, రోజు తిన్నా కూడా మోజు తీరనిది. తాజా పండ్లలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏంటండి, మామిడి పండే కదండి. ఈరోజు అందరికీ కూడా జాతీయ మామిడి పండు దినోత్సవం. బంగిన పళ్ళు మామిడి పండు ఉంటాయండి, ఆహా ఆహా ఆహా. హలో హలో మామా, గుడ్ ఈవినింగ్. మామా వెరీ గుడ్ ఈవినింగ్. సుధా గారు ఏమైపోయారమ్మా, ఎక్కడున్నారు? నేనా, నేను ఫారెన్ వెళ్ళిపోయాను మామా, అందుకే లేను. ఫారెన్ వెళ్ళిపోయారా? అవును మామా. ఫారెన్ హీటేనా మొత్తం? అవును మామా. ఈ ఫారెన్ హీట్ తట్టుకోలేక ఫారెన్ వెళ్ళారా, లేకుంటే ఫారెన్ హీట్ కావాలా మీకు? అయ్యో సరే, మీ 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 అల్లుడు మీ కుమార్తె ఎలా ఉన్నారు? బాగున్నారు మామా. అవునా, వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు మామా ఇప్పుడు. అయ్యయ్యో, విజయవాడ వెళ్ళిపోయినరా? అత్త నెల్లూరులో, అత్త వైజాగ్ లో, వాళ్ళు విజయవాడలోనా? అవును మామా. ఓకే, మరి ఎప్పుడెప్పుడు వస్తున్నారు? మంత్లీ 1 వీక్ వస్తున్నారు మామా. అవునా, ఓకే ఓకే. విజయవాడ వెళ్తున్నారా, వాళ్ళు వైజాగ్ వస్తున్నారా? వైజాగ్ లోనే ఉంటున్నాను.
వైజాగ్లోనే ఉంటుండ్రా, వాళ్ళే వచ్చిపోతున్నారండి. ఎప్పుడో వెళ్ళి కొద్ది రోజులు ఉండి వస్తున్నాను. ఓకే, కొద్ది రోజులుండి వస్తున్నారా? అంటే షాప్ కదా మామ, నాకు 9 అయిపోతుంది డైలీ. ఓకే, అందుకే మీ టైమింగ్స్ నేను 8:30 నుండి 9:30 ఏమో అనుకుని నేను ఇంటికి వెళ్ళాక ఆన్ చేస్తే నాకు రావట్లేదు. అయ్యయ్యో, మీరు ఏం చేయాలంటే ఈసారి రావట్లేదు. ఇప్పుడు మీ మీ బ్యూటీ పార్లర్ ఉంది కదా, మీ బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ప్యారలల్ అయితే నాకు ఎప్పుడు ఈ బ్యూటీ పార్లర్ కన్ఫ్యూజ్ అండి, ప్రొనౌన్సియేషన్ సరిగా రాదు నాకు. ఎందుకంటే గుర్తొచ్చింది అనమాట, ఏమో టైము 7:30 కావాలా మామది అనుకుని వేసేటప్పటికి మీ వాయిస్ అనబడుతుంది. ఓహో, టైమింగ్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా మీ బ్యూటీ పార్లర్కి వచ్చే అమ్మాయి ఎవరైనా చాలా అందంగా ఉండే అమ్మాయి పేరు ఎస్తో స్టార్ట్ అయిందా? ఎస్తోట సునీత. ఏమమ్మా, ఎస్ అంటే ఆ పేరే ఉందా? వస్తుండ్రా, అందమైన అమ్మాయిలు వస్తుండ్రా? వస్తున్నారు మామ, వస్తారు కదా. అదే, మీరు ఎప్పుడైనా వాళ్ళు కాల్ చేస్తారు, హలో సుధా మ్యామ్, కొంచెం ఐబ్రోస్ చేయించుకోవాలనుకుంటున్నానండి, ఏ టైంలో రావాలంటే మీరు 7:30 to 8:30 రండి, ఆ టైంలో చేయిస్తానని చెప్పేసి అనాలి. వాళ్ళు రాగానే రేడియో షో వినిపించేసి ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి చూపుల కోసం అని చెప్పేసి పాపం ట్రై చేస్తున్నాడు నా ఫ్రెండు, మీరు చేసుకుంటారని చెప్పేసి అట్లా నాకు ఒక లింక్ కలపొచ్చు కదా ఏదన్నా. ఓకే మామ, కలుపుతాను. అంతేనా? కలప అలా మీరు కలపమంటే కలపమ్మ, కలపాల్సిందే, ఖచ్చితంగా కలపాల్సిందే. కలిపేసేయండి. ఓకే, బాగుంది, చక్కగా. ఎలా నడుస్తుంది మన షాప్? ఎలా నడుస్తుంది? బాగుంది మామ, పర్వాలేదు, బాగుంది. కాకుంటే ఒక్కొక్క టైమింగ్స్ కుదరటం లేదు, ఎలా రావడం వెళ్ళడం లేట్ అవుతుంది. ఓకే, రావడం లేట్ అయితే వెళ్ళడం లేట్ అవుతుంది, అలాగే చాలా టైం అయిపోతుంది. మరి అందరికి ఇప్పుడు బాగా తెలిసింది, చుట్టుపక్కల అందరూ వస్తున్నారు, బాగానే పర్వాలేదు. అవునా? ఓకే ఓకే. నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఈ మధ్య రీల్స్కి వాయిస్ చెప్తున్నాను. ఆహా, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఎల్బీ నగర్ పరిసర ప్రాంతంలోకి వెళ్తే తప్పకుండా ఈ హోటల్ని మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఈ హోటల్లో పొటేల్ మాంసం ఉంటుంది. ఇది ఇప్పటివరకు మన రెండు ట్రై సిటీస్లో, మన రెండు జంట నగర్లో ఎక్కడ లేనటువంటి ఒక మౌత్ వాటరింగ్ డిషెస్ తోటి వాళ్ళు మనకు సర్వ్ చేస్తారు. మనం పెట్టింది జస్ట్ 400 రూపీస్ అయినా కూడా ఒక బఫేలో తిన్నంత అంత ఈ మటన్ ఇస్తున్నారు. మటన్ ఉంటుంది అసలు, ఏ మాట కామాటే, ఇంత ఫ్రెష్గా పొటేల్ మాంసం మనకు ఎక్కడ దొరకదు. కానీ వీళ్ళు మాత్రం సర్వ్ చేస్తున్నారు. మటన్ ప్రియులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎల్బీ నగర్లో ఉన్నటువంటి మామా రెస్టారెంట్కు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి, మీకే తెలిసిపోద్ది అని చెప్పించుకుంటున్నారు నాతో అట్లా. అయితే ఇప్పుడు బ్యూటీ పార్లర్ కోసం చెప్తారా మామ? బ్యూటీ పార్లర్కి ఎట్లా చెప్తామంటే, మనది ఎక్కడ, ఏ ఏరియా? అదే వైజాగ్ అని చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వైజాగ్లో ఎక్కడ అందమైన బ్యూటీ పార్లర్లు ఉన్నాయి అని కాదు, వైజాగ్లో ఎక్కడ అందమైన బ్యూటీ పార్లర్లు ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఉన్నాయి అనేది కాదు కదా మన ముఖ్యము. మనం వెళితే మన అందాన్ని ఎంత ద్విగుణీకృతం చేసి వావ్ అనిపించేలా ఒక బ్యూటిఫుల్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే, ఎస్, ఈ ఏరియాలో వెళ్తే మాత్రం డెఫినెట్గా మిమ్మల్ని మీరు నమ్మరు, అండ్ మీ హస్బెండ్ నంబరు, మీ లవర్ నంబరు, మీ ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా నమ్మరు, ఎందుకంటే ఆమె చేతి మాయాజాలం అటువంటిది. ఆమె చేయి పడితే చాలు ఎంత అందంగా తయారవుతారు తెలుసా? కావాలంటే ఈ ఫొటోస్ చూడండి. మీరు ఆ ఏరియా వెళ్తే మాత్రం తప్పకుండా సుధా గారిని మాత్రం కలవడం మాత్రం మర్చిపోవద్దు. బాగుందా? దీన్నే రికార్డ్ చేసుకొని రెండు ఫోటోలు పెట్టి పెట్టేసేయండి. అట్లా నేను ఒక 2-3 రెస్టారెంట్ చెప్తే విపరీతమైనటువంటి పబ్లిక్ అట అక్కడ. ఓకే, డెఫినెట్గా హెల్ప్ చేస్తాను మీకు. ఏం పాట వింటారు ఈరోజు? మంచి పాట, నాగార్జున ఏదైనా. నాగార్జునదా? తెలుసా, మనసా ఇద్దామా? నాగార్జున. ఇంకా ఇంకా ఒక 2 మంచి పాట చెప్పు. నిన్నే పెళ్ళాడతా. హలో గురు, ప్రేమ కోసం ఏ రోజు జీవితం అని పెడదాం. అదేనా, ఏదైనా మీకు నచ్చింది నాగార్జున, ఏదైనా పర్వాలేదు. ఎందుకంటే కొంచెం నాకు ఉంగరాలు జుట్టుంటాయి,
ఒడ్డు పొడుగు ఇవన్నీ ఉంటాను నేను. మీకు ఉంగరాలు చుట్టా? ఆ జుట్టుకు ఉంగరం వేసినా ఒకటి వెనక సైడు. సుధా గారు ఉంగరాలు. నేనా విగ్గా, దేవుడు మనకు ఒక అందమైన క్రాఫ్ ఇచ్చాడు, అది చాలు. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు ఫర్ కాలింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రెడీ. అండ్ ఎస్పెషల్లీ చాలా రోజుల తర్వాత మామతో మాట్లాడడానికి కాల్ చేశారు చూడు. నేను వచ్చి 7 డేస్ అయింది. ఎవ్రీడే ఐఎమ్ కమింగ్ అండ్ టుమారో రేపు కూడా వచ్చేస్తాను, ఎల్లుండి కూడా వచ్చేస్తాను. మీరు రేపు వస్తే ఒక విషయం చెప్తాను మీకు, తప్పకుండా చెప్తాను మీరు కాల్ చేస్తే. ఆ విషయం కోసం అన్న కాల్ చేయండి. ఆల్ రైట్ సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ సుధా గారు ఫ్రమ్ వైజాగ్. సుధా బ్యూటీ పార్లర్ ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు ఎక్కడైనా వైజాగ్ వెళితే, ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే, వైజాగ్లో మీరు వెళ్లాల్సి వచ్చిందనుకోండి, అడావిడి కాకుండా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, మ్యారేజ్కి వెళ్ళాలి, ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు, అవన్నీ టెన్షన్ మర్చిపోండి. జస్ట్ వైజాగ్లోకి వెళ్ళి ఒక హోటల్లో దిగేసి మీ సామాన్లు నడబట్టేసి బ్రేక్ఫాస్ట్ లంచో చేసి చక్కగా సుధా గారి దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని మీరు మర్చిపోలేరు, మర్చిపోతారంతే. ఎస్, మరొకరు ఎవరో లైన్లో ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జయ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను చాలా బాగున్నానండి. మా హైదరాబాద్లో విపరీతమైనటువంటి వర్షాలండి జయ గారు. సేమ్ టు యు అండి. అవునా, మీకు కూడా వర్షాలే ఉన్నాయా? అవును. మరి ఎట్లా ఏం చేస్తున్నారు వర్షంలో? వర్షంలో సార్ ఇంట్లో. వర్షం వస్తే కప్ప ఏం చేస్తుందో తెలుసా? బెక బెక అంటది. చిన్నప్పుడు చదువుకున్నాంగా బుక్స్ లో. మరి ఏం చెప్పలేదు మీరు ఇప్పటివరకు? అంటే మీరు చెప్తారని. సరే, ఒక మేక మీద వర్షం పడితే ఏమవుతుందో తెలుసా? తడుస్తుంది. కాదు, మే అంటది. ఓకే, ఎలా ఉన్నారు? అండ్ చాలా రోజుల తర్వాత కదా మీతో మాట్లాడక. అవును సార్. ఓకే, సో ఈరోజు జాతీయ మామిడి పండు దినోత్సవం అన్నమాట. ఇందాక వంకాయ పాటు మామిడికాయ గురించి పాడేశారు మీరు. ఓకే, యా, అంటే మామిడి పండ్లతో ఏమేమి చేయొచ్చు, టక్న ఒక 1 మినిట్ టైం ఇస్తే 1 మినిట్లో చెప్పాలి మీరు. మామిడికాయ పప్పు, తీపావకాయ, మామిడికాయ తినొచ్చు అంతే. అంటే మామిడికాయ కారం పెట్టి తినొచ్చు, ముక్కలు చేసి పచ్చి మామిడికాయ. ఓకే, పండు అయితే ఎలా కావాలంటే అలా తినొచ్చు, ముక్కలు కోసుకొని తినొచ్చు. కొంతమంది తొక్క ఒలుచుకొని తింటారు, కొంతమంది జుర్రుకొని తింటారు, ఇంకా రకరకాలుగా ఉంటారు అన్నమాట. నాకు అంతే తెలుసు సార్, ఎక్కువ తెలియదు. మీరు చెప్పింది రెండే రెండు, దాన్నే రిపీట్ చేస్తున్నారు. మామిడికాయ పప్పు అన్నారు, మామిడికాయ పచ్చడి అన్నారు, అంతేనా? అంతే అంతే. మామిడికాయ ముక్కలు కోసుకొని తినొచ్చు అన్న. ముక్కలు కోసుకున్నా ఏం చేసినా అది ఒకటే కదమ్మా, ఏమన్నా అలా కారం ఉప్పు వేసుకొని తినొచ్చు అంటారా? ఓకే, ఈ మూడేనా? నాకు ఈరోజు ఒక 10 ఎవరు చెప్తారో వాళ్ళే విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తానండి. ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి మామిడికాయతోటి, మామిడి పండుతోటి ఎన్ని వెరైటీస్ చేయొచ్చు మనం? ఆమ్ పన్నం అని ఒకటి చేస్తారట, అది విన్నా. ఏందది? ఆమ్ పన్నం. ఆమ్ పన్నం కాదు, ఆమ్ అంటే హిందీలో మామిడి. ఓకే, అదేదో తయారు చేస్తారట, సంథింగ్ జెల్లీలా ఉంటుందో, రసంలా ఉంటుందో, అది ఆరోగ్యానికి మంచిదని ఎక్కడో విన్నాను. మరి అది తెలియదు, ఆ రెసిపీ కూడా నాకు ఐడియా లేదు. ఆమ్ పన్న. ఓకే, మనం రకరకాల ఈ పుప్పిళ్ళ పన్ను చూసాము, లేత పన్ను చూసాము, ఇప్పుడు ఆమ్ పన్ను కూడా వచ్చిందా? ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంది, నేను తొందరగా సైన్ ఆఫ్ చేయాలి జయ గారు. థ్యాంక్ యూ మా. ఆల్ రైట్, సో దట్ వాజ్ జయ గారు ఫ్రమ్ వైజాగ్ నుండి చక్కగా మాట్లాడారు. ఏందో అన్ని వైజాగ్ కాల్సే వస్తున్నాయి. అండ్ ఈరోజు మామ తీసుకున్నటువంటి ఒక జబర్దస్త్ ఫన్నీ క్వశ్చన్ ఏమిటి అంటే, ఎస్ అక్కడికే వస్తున్నాను, మీరు నన్ను ఇంత ప్రేమగా మామా రండి రండి మామా అని మీరు నన్ను పిలుస్తారు కదా. ఈవెన్ మొన్న అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది అట్లాంటాలో ఇన్వైట్ చేశారు, మామా మా ఇంటి భోజనానికి రండి మామా, మా పిల్లలకు మీరంటే చాలా ఇష్టం మామా, ఆ పిల్లలు 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పుడు మీ షో వినేవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, మామను చూద్దామని చెప్పేసి అంటున్నారు. మా పాపకి మా బాబుకి మీ మా బాబుకి మీరు ఎన్నిసార్లు బర్త్డే విషయం చెప్పలేదు మామా,
సో రియల్లీ దే వాంటెడ్ టు సీ యూ, ప్లీజ్ కమ్ డౌన్ టు మై హౌస్ అండ్ లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, ఏమేం కావాలో చెప్పండి మామ అని ఎంతమంది పిలిచారు, అంత ప్రేమగా పిలుస్తూ ఉన్నారండి. మీ ప్రేమకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓకే, కానీ ఎవరు పిలిచినా పిలవకున్నా ఒక్కరు మాత్రం పిలుస్తారు నన్ను, ఒక్కరు మాత్రం. ఇంతకీ ఆ జిల్లా ఏంటి? ఒక జిల్లా నన్ను ప్రేమగా పిలుస్తుందన్నమాట. ఎంత ప్రేమగా పిలుస్తుందంటే, మామ రండి మామ, మా జిల్లా వాళ్ళు చాలా మంచివాళ్ళు మామ, మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారు, కానీ మా ప్రేమను మీకు వ్యక్తం చేయలేకపోతున్నాము. మీరు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయగలరని ప్రార్థన మామ అని ఒక జిల్లా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. ఇంతకీ ఏంటా జిల్లా? 9705222005కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా గల్లీ గల్లీలో వాడ వాడల్లో కూడా బోనాల జాతర జరుగుతోంది. బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది. మహంకాళి, ఉజ్జయిని బోనాలు అన్నీ కూడా అందరు కూడా బోనం ఎత్తుకుంటూ ఉన్నారు. ఇది సమయం అన్నమాట. సో మరి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బోనాల గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. రేపు మాత్రం ఫుల్ ఇంకా అసలు బోనాలు ఎందుకు చేస్తారు, ఏంటి పటం ఎందుకు వేస్తారు, పోతురాజుల విన్యాసాలు, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. బిఫోర్ దాట్ మనతో మాట్లాడడానికి ఎవరు రెడీగా ఉన్నట్టున్నారు? హలో, హాయ్ సుభాషిణి గారు ఫ్రమ్ వైజాగ్. ఎలా ఉన్నారు సుభాషిణి గారు? బాగున్నానండి. నేను చాలా రోజుల తర్వాత కాదు, మీరే చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అవును, నేనే చాలా రోజుల తర్వాత కాల్ చేశాను. ఏం చేశారు ఇన్ని రోజులు? ఏం చేస్తా, మీ షో వింటూ ఉంటాను కానీ ఇంట్లో పని. అవునా, తొందరగా. లేడీస్ అందరూ ఇంట్లో పని ఇంట్లో పని ఇంట్లో పని అంటారు. ఏమున్నదండి, అన్నం వండి కూర వండి అక్కడ పడేసి అయిపోద్ది కదా, ఇల్లు ఉడిచి బట్టలు ఉతికి. నాకు ఇవన్నీ అరగంటలో అయిపోతున్నాయి. డెఫినెట్గా పిలుస్తారండి, నా మ్యారేజ్కి తప్పకుండా రావాలి. మీరు సార్ అందరు కూడా ఎన్నిసార్లు చేసుకుంటే అన్నిసార్లు అందరూ వస్తారా ఏంటి? అంటే మీరు, మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ రాంగ్ అనుకుంటా. నేను విన్నాను మామా. మీరు వినాలిగా, నేను ఇంతమంది ముందు చెప్తున్నాను కదండి రేడియోలో. సరే మామా, మళ్ళీ అందరిని పిలువు. మన అందరిని పిలిచి మళ్ళీ చేసేసుకుంటే అయిపోద్ది. మీకు 1 మినిట్ టైం ఇస్తున్నా. ఈ 1 మినిట్ టైంలో మీరు ఎన్ని మామిడిపళ్ళ వెరైటీస్ చెప్పాలి మాకు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మామిడి జాము, మామిడి తాండ్ర, మామిడి సలాడ్, మామిడి పప్పు, మామిడి మామిడి పుదీనా పచ్చడి, మామిడి పులిహోర, మామిడి మటన్ కూర, ఫిష్ పులుసు, మామిడితో మామిడితో రసము, మామిడితో హల్వా, మామిడితో దప్పడం, కొబ్బరి మామిడి పచ్చడి, ఆవకాయ, మాగాయ, తురుం పచ్చడి, ముక్కల పచ్చడి, కాయ పచ్చడి, ఇలా ఇప్పుడు 16-17 చెప్పాను. కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి మీలా ఇంకెవరు చెప్పలేరండి. యు ఆర్ ద విన్నర్ ఆఫ్ ద డే. నేను ఎందుకు కాల్ చేశానంటే, ఇప్పుడు నా ముందు కాలర్కి వర్షం గురించి అడిగారు కదా. అవును, నేను సరదాగా మీతో ఒక మాట చెప్తాను. చెప్పండి. అప్పుడు నాకు 16 సంవత్సరాలు మామ. ఎప్పుడు? సరే, ఓ 20 సంవత్సరాల క్రితం అనుకుందాం. అవును, 16 సంవత్సరాల ప్రాయంలో పెద్ద వాలజడు ఉండేది. వాలజడు ముందుకు తెచ్చుకొని కుడి చేత్తో ఊపుతూ ఎడం చేతి నడుం మీద ఉంచుకొని సత్యభామల గుమ్మం దగ్గర నుంచొని మా అమ్మ వాకిట్లో ముగ్గు పెడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఎందుకో నల్లగా మబ్బులు పట్టాయి, బాగా వర్షం వచ్చేటట్లు ఉన్నది. నన్ను ఎక్కడ చూసిందో చందమామ తెలియదు గాని, గుమ్మం ముందు నించున్న నన్ను ఆ మబ్బుల్లోంచి తొంగి తొంగి చందమామ చూసింది. అయ్యో పాపం, అయ్యో బాబోయ్, అదే పనిగా నన్నే చూస్తుంది మామ. చిన్న చినుకలు పడుతూ ఉన్నాయి, నా ఓణి కూడా తడుస్తుంది. ఓణి నెత్తి మీద వేసుకున్నా. మనసు ఎందుకో చంచలమైంది కదా, అటు ఇటు పరుగులు పెట్టడం ఆ వయసులో సహజ నైజ్. ఆ మబ్బులోంచి చందమామ కనిపించగానే నన్ను చూసిన చందమామ నా దగ్గరికి రావాలని ఒకలాట పడుతుంది. అరవిచ్చిన మల్లెపూలా ఉన్న నన్ను చూసి చెంతకు చేరింది. ఒక్క నిమిషం నన్ను చూసి తన్మయత్వంలో ఉండిపోయింది. అబ్బా, శతాబ్దాల నుండి వన్న తరిగిన ఓణిని నడుం చుట్టూ చుట్టుకొని ఒంటి పొరపై వేసుకొని జాలువార్చిన చేతిపై ఆ మబ్బులతో పాటు మామను కూడా దాచుకున్నాను.
స్పౌట్ కొంగులో మామ తేలి తేలి కదలాడుతూ ఉంటే ఆకాశంలోని మబ్బులన్నీ వంగి నా ముందు నించున్నట్లు అనిపించింది. ఆ వానలో ఒక క్షణం తడిచిపోయాను. ఆ తడిచిన తడుపు ఇప్పటి వరకు గుర్తుంది మామ. అందుకే వాన వస్తుంటే అదే పనిగా ఆకాశం వైపు చూస్తుంటాను. కానీ ఇప్పుడు మామ రావట్లా. సూపర్, ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా వర్ణించారు. అలా నల్లని మబ్బుల్లోంచి మామ అలా బయటకు వస్తుంటే చాలా బాగుంటుంది కదా. అదే నేను అదే అన్నీ నేను ఆ మామ గురించి మాట్లాడుతా. ఈ మామ గురించి కాదు కదా అండి. ఓకే, దట్ సో నైస్ ఆఫ్ యూ అండ్ చాలా బాగుంది. ఇది ఈ కవిత నేనా ఇంకేమైనా పాట ఉంటుంది? ఒక పల్లవి, రెండు ఒక పల్లవి పాడతారా? ఈ మధ్య కొత్తగా ఏం నేర్చుకున్నారు పల్లవి? చాలా పాటలు వస్తుంటుంటాయి. గోరింటాకు పెట్టుకున్నారా లేదా మీరు? పెట్టుకున్నానండి. ఎప్పుడు ఎప్పుడు పెట్టుకున్నారు? బుధవారం పెట్టుకున్నాను. బుధవారం పెట్టుకున్నారు. ఏం డిజైన్ వేశారు? డిజైనే వేసాను. అదే ఎలాంటి డిజైన్? మామిడి పిందెలేనా? మామిడి పిందెలు, మామిడి ఆకులు వేసాను. ఓకే, అదేంటి పువ్వు, ఏదో ఒక పువ్వు వేసాను. ఓకే, ఆకులు వేసాను, తీగలు వేసాను. ఆకులు, తీగలు, పిందెలు అన్ని వేసాను. వేర్లు? మరి వేర్లు లేకుండా అవన్నీ ఎలా ఉంటాయి? ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. తొందర పాడండి, పాడండి. రాగాలాపన అద్భుతంగా ఉన్నాయి. సుభాషిణి గారు ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా ఆన్సర్ చెప్పారు, ఎంత బాగా కవిత చెప్పారు. వన్ షాట్ త్రీ బర్డ్స్ అండి. నిజంగా కూడా చాలా అంటే చాలా బాగా చెప్పారు మేడం. రేపు కూడా చెప్పండి, వెయిట్ చేస్తుంటాను మీకోసం. ఓకే, ఆల్ రైట్ సుభాషిణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ టు తెల్లారిందోయి మామ. చూశారు కదా మై డియర్ మామాజ్ అండ్ మామీస్, చక్కగా పాటలు పాడుతున్నారు, కవితలు చెప్తున్నారు. మరి మీ సంగతి ఏంటి? సరదాగా కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఆషాఢ మాసం వచ్చేసింది అండ్ అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు బోనాలు ఎవరి చేతిలో కూడా, ఎవరి చేతి చూసినా కూడా చక్కగా మైదాకు పెట్టుకుంటున్నారు, మెహందీ పెట్టుకుంటున్నారు. గోరింటాకు, గోరింటాకు ఎంత పూస్తే వాళ్ళ హస్బెండ్ అంతగా ప్రేమిస్తాడట. గోరింటాకు ఎంత బాగా పండితే ఆయన అంత ప్రేమగా చూసుకుంటాడట. మరి గోరింటాకు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సికింద్రాబాద్ దగ్గర అండ్ అలాగే ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఎక్కడుంటే అక్కడ అండ్ అలాగే దాదోస్ స్వీట్ షాప్ ఎదురుగా ఒక ఇద్దరు ముగ్గురు అలా కూర్చుంటారు. మనం వెళ్ళేసి ఆ చైర్ మీద కూర్చుంటే చాలు, మీకు కావాల్సినటువంటి చక్కని డిజైన్ నిమిషాల్లో వేసేస్తారనమాట. అలా గోరింటాక్ పెడుతూ ఉన్నారు హైదరాబాద్లో. అండ్ జనరల్గా చెప్తూ ఉంటానమాట, నాకు చాలా క్రేజీ ఉంటుండే అండి మా విలేజ్లో, ఎందుకంటే మా ఇంట్లో అన్ని పూల చెట్లు పెంచేది మా అమ్మ. అండ్ అలాగే ఒక పెద్ద గోరింటాకు చెట్టు ఉంటుండే అనమాట. చాలామంది అమ్మాయిలు వచ్చేసి, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నంత మాత్రాన చాలామంది చూశాను. మన మొన్న ఎవరో ఒక స్టూడెంట్ ఎక్కడికో వెళ్తే ఆయన చక్కగా గోరింటాకు నిండా ఇట్లా పెట్టుకున్నాడు, ఆయన చేతి నిండా మధ్యలో ఒక రౌండ్గా ఇట్లా పెట్టాడనమాట. అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా, నా పక్కన చాలామంది ఉన్నారు. బట్ అడగకున్నా కూడా నేను అర్థం చేసుకోగలను వాళ్ళ ఫ్యామిలీ ఎంత అన్యోన్యంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. ఎవరి భార్య అయితే, ఎవరి భర్త అయితే గోరింటాకు పెట్టుకుంటాడో వాళ్ళు చాలా అన్యోన్యమైనటువంటి జీవితం. ఎందుకంటే భార్య పెడితేనే కదా. భార్య పెడితేనే కదా, లేదంటే నాలాగా బద్ధకం అని ఉండాలి.
మగవాళ్ళకు రెండు రెండు చేతుల్లో మంచిగా గోరింటాకి పెట్టారనుకో, ఏయ్ కాఫీ పెట్టు. అయ్యో ఏమండి, కాఫీ పెడితే మీరు ఎలా తాగుతారు? ఎలా తాగుతానేంటి, తాపించు. ఇదే సందనుకోని, ఏయ్ ఇలారా. ఏమండి ఇప్పుడే కాఫీ తాగారు, మళ్ళీ ఏంటి అంటే అది. అయ్యో అనవసరంగా పెట్టాను నీకు. అది కాదు, నువ్వు అనుకున్నది కాదు, ఆకలి అవుతుంది. 7 గంటలకు సాయంత్రం 7 గంటలకు నేను రాగానే చక్కగా ఫ్రెష్ అయిపోగానే ఎవరైనా అన్నం పెడతారా? ఇలా రెండు చేతుల్లో ఇలా గోరింటాకు పెడితే ఎలా ఆకలి అవుతుంది? అన్నం పెట్టు. ఏమండి ఆకలి అవుతుందా? ఎట్లా తినిపించాలి? ఏంది నీకు? హలో 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 రాజు గారు. నమస్తే. బాగున్నాను రాజు గారు, మీరు ఎలా ఉన్నారు? ఓకే రాజు గారు, మగవాళ్ళు మెహందీ పెట్టుకుంటే భార్య తోటి ఏమేమి పనులు చేయించుకోవచ్చు చెప్పరా ఒక మూడు. సిగ్గు సిగ్గు. కాదు సార్, ఒక రెండు మంచి సార్ మంచి విషయాలు చెప్పండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా అండి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడెప్పుడు 2017లో చెప్పాను, సంబురం వచ్చినప్పుడే చంకన ఎక్కాలండి. సంబురం వచ్చినప్పుడే చంకన ఎక్కాలి మనం. అంటే ఎదుటి వ్యక్తులు చాలా సంతోషంగా ఉన్నప్పుడే నన్ను ఎత్తుకోవా అనాలన్నమాట. భార్య అంటే పాపము, భార్య ఎవరింట్లోనో గొడవ గొడవ అవుతున్నట్టుంది, భార్య కొడుతుంది. ఆ పక్కింట్లో ఏదో గొడవ అవుతుంది రాజుగారు. ఆ సౌండ్ ఏంటది? మిషన్ సౌండా? ఓకే ఓకే ఓకే. అయితే అయితే ఒక ఇంట్లో భార్య అప్పుడే మెహందీ పెట్టుకుంటుంది, అయిపోయింది, ఏమండి నాది ఎంత బాగుంది చూడండి అంటే, ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది, మరి నాకు పెట్టబా అని చెప్పేసి అంటే ఆమె ఏం ఆలోచించకుండా పెట్టేసింది అనమాట. మన ఇంటెన్షన్ వేరే, యాక్చువల్గా చాలా రోజులైంది ఆమెతోటి కలిపి, ఈ పెళ్ళయి 10-20 సంవత్సరాలు అయినప్పుడు కలిపి భార్య తినిపించే రోజులు పోయాయి. సో మళ్ళీ ఆ ప్రేమను చిగురించాలంటే ఇదొక ట్రిక్ అనమాట. అప్పుడు ఏంటంటే, చేతులకు మెహందీ ఉంది కదా, నాకు తినిపించు అనాలన్నమాట. అప్పుడు ఆవిడ చక్కగా తినిపిస్తుంది కదా, మూతి కూడా కడుగుతుంది కదా. చెయ్యి, ఆ చెయ్యి కడగదు, ఎందుకంటే చెయ్యితోటి మనం తినట్లేదు కదా. అవునా? ఇప్పుడు అంటే మన రెండు చేతులకు మెహందీ ఉంది కదండి, రెండు చేతులకు మెహందీ ఉంది, చెయ్యి కడిగే ఆప్షన్ లేదు కదా, ఓన్లీ అన్నం తినిపిస్తుంది, మూతి కడుగుతుంది అంతే. అందుకోసమే రెండు చేతులకు పెట్టమన్నాలండి రాజుగారు. నాయకర బోడని ట్రిక్స్ ఉన్నాయి సార్, వాడండి వాడండి. మీరు మేనేజర్ కూడా ఇలాగే వాడతారా? ఇంకా రావాలి, వచ్చిన ఇలాగే చెప్తారు అందరికి. అప్పుడు ఆ మేడం ఫోన్ చెప్తున్నామో ఆవిడకి అలాగే చెప్పారు. ఆల్ రైట్ రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ మాట్లాడదాం. రేపు కాల్ చేయండి రాజుగారు, మాట్లాడదాం, చాలా రోజులైంది. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ టు తెల్లారిందో. ఈ మామ మై డియర్ మామస్ ఇన్ మామీస్ అండ్ బోనం అనేది, అంటే బోనం సాక అంటారు దీన్ని, సాక అని అమ్మవారికి పెడతారనమాట. అది మన అస్తిత్వ పతాక అని చెప్పేసి మనం అనుకోవచ్చు. తెలంగాణ గడపలల్లా పసుపు కుంకుమల ఒక దీప ఒక రేఖ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా బోనాల జాతర గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. సో అంటే తెలంగాణ మెగా ఫెస్టివల్ ఏంటంటే బోనాల సంబరం. అచ్చమైన పల్లె సంస్కృతికి సంకేతం, నికార్సైనటువంటి గ్రామ సంప్రదాయానికి ఒక సందేశం, అలాగే అసలైన జీవనోత్సవానికి ఒక సంకేతం అన్నమాట.
బోనం అంటే భక్తితో సమర్పించే భోజనమే కాదు, మనస్ఫూర్తిగా అమ్మకు అర్పించే అద్భుత నివాళి కూడా. ఇది తెలంగాణ సమాజానికి మాత్రమే సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆషాఢ కేలి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే ఎక్కడి ఇదండి, ఇదంతా కూడా అక్కన్న మాదన్న కాలం నాటి గోల్కొండ కోట, కోట పక్కనే ఎక్కడ చూసినా కూడా ఈ బోనాలు, వాటి జాతర ఇవన్నీ కూడా సాగుతూ ఉంటాయన్నమాట. అందుకోసమే బోనాల పండుగప్పుడు ఎవరెంత బిజీగా ఉన్నా కూడా హైదరాబాద్ను సందర్శిస్తే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ఇంకా విలేజ్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది బోనం ఎత్తడం. ఇవన్నీ కూడా వీటి గురించి రేపు సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మామను చాలా ప్రేమగా పిలిచే ఒక జిల్లా ఉంది, ఆ జిల్లా ఏంటంటే ఖమ్మం. ఖమ్మం ఏయ్ అని చెప్పేసి ఖమ్మం మామను పిలుస్తూ ఉందన్నమాట. నెక్స్ట్ కమింగ్ అప్ ఒక బ్యూటిఫుల్ లైవ్ ఇంటర్వ్యూ ఉంటుంది, సో ఆ ఇంటర్వ్యూ మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. రేపటి మామ షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై బై అండ్ టేక్ కేర్.